అన్నా అన్నా, మీ ఫోన్లో నెట్ బ్యాలెన్స్ ఉందా? ఫేస్బుక్లో పోర్లు పడతారని మా పోరగాడు చెప్తే ఏయించిన. ఇంకొకసారి ఇవ్వనా ప్లీజ్ అన్నా. నేను ఇయ్యా అన్నకు తెలిస్తే చంపేస్తాడు. మీకు కావాలంటే 2GB 4G డేటా ప్యాకే ఇస్తాగా. 4G? 4G అంటే 4G ఉంటే అది పొరులు చాలా ఫాస్ట్గా పడతారన్నా. అవునా? అయితే ఇస్తాలే. థ్యాంక్స్ అన్నా. చేసుకో. తమ్మి ఏం చేస్తున్నావు? అది తనకి రీసెంట్గా పేటిఎంలో రీఛార్జ్ చేశానన్నా, దానిలో నెంబర్ ఉంటుంది. ఎస్ ఐ గాట్ ఇట్, దొరికిందన్నా. కట్ చేసిందేంటి? హలో వందనా, నేను విష్ణుని. ఏ విష్ణు, ఎవరిది నంబర్? అవన్నీ తర్వాత చెప్తా, గానీ ముందు నా ఫోన్ కి ఎటువంటి కాల్స్ కానీ మెసేజెస్ కానీ చేయకు. అర్థమైందా? ఏమైంది? అబ్బా, నా ఫోన్ మిస్ అయింది. అవన్నీ తర్వాత చెప్తాను కదా, ముందు నేను చెప్పింది చెయ్. ఓకే, బాయ్ వందనా. వందనా, చెప్పు. ఈ నంబర్ కి 222 టాక్ టైమ్, 2GB 4G డేటా ఇచ్చావా? ఓకే ఓకే, చేయిస్తాను. గిడి రే, ఏమైపోయావురా? అసలు ఇక పెళ్లి ఇష్టమైనా? సాయంత్రం పెళ్లి పెట్టుకుని ఇప్పటిదాకా ఇంటికి రాలేదేంట్రా? ఏంటమ్మా, నాన్నంటే సరే, నువ్వు కూడా అన్ని మర్చిపోతాయి. అలా వందనతో పెళ్లి ఫిక్స్ అయితే చిల్కూరు బాలాజీ టెంపుల్ వస్తానని మొక్కుకున్నావు కదా? అవునరా, మర్చిపోయాను. నేను మర్చిపోలేదు, అందుకే మొక్కు తీర్చుకోవడానికి వచ్చాను. అవునా, బాగా మొక్కుకోరా. ఖచ్చితంగా అమ్మా. ఒరే విష్ణు, నువ్వు చేసే ప్రతి పనిలో ఒక అర్థం ఉంటుందని మాకు తెలుసురా. నాన్న, మా ఉద్దేశం నువ్వు తప్పు చేసావని కాదురా, నువ్వేదైనా ప్రమాదంలో ఇరుక్కున్నావేమోనని భయం. అంతేకాని నిన్ను అర్థం చేసుకోలేక కాదురా. అలా అని ప్రతిసారి ఫోన్ చేసి అబద్ధాలు చెప్పకరా. తమ్మి ఏమనుకోకు, మా ఫీల్డ్లో అన్ని స్టోరీలు నడిచాయి, ఈ లవ్ స్టోరీలు తప్ప. జన నీ లవ్ స్టోరీ చెప్పరా, అదే బోర్ కొడుతుంది. ఇంకా ఏ మొహం పెట్టుకుని నిలబడ్డారమ్మా, వెళ్ళమని చెప్పు. మీ మధ్య గంతగరం లొల్లేం జరిగింది తమ్మి? అన్నా, యాక్చువల్గా నాకు వందన పరిచయం కాకముందే వాళ్ళ నాన్న పరిచయం అయ్యారు. ఎలా ఉంది డాక్టర్? లెఫ్ట్ లెగ్ లోవర్ పార్ట్ లో మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయ్యాయి, ఇమీడియట్ గా సర్జరీ చేయాలి. ఆడపిల్ల మేడం, నా బిడ్డకి ఎలా అయినా కాళ్ళు వచ్చేది చూడండి ప్లీజ్. దానికి 150,000 వరకు ఖర్చు అవుతుంది. కనీసం 100,000 రూపాయలు డిపాజిట్ చేస్తే సర్జరీకి ఏర్పాట్లు చేస్తాం. 150,000? నువ్వు అస్సలు టెన్షన్ పడకరా, నీతో పని చేయించుకునే అదృష్టం ఈ కంపెనీకి ఉన్నట్టుంది. డెఫినెట్ గా ఈ జాబ్ నీదే, నేను చెప్తాను చూడు రాసుకో. చాలే ఆపరా. సయ్యద్ గట్రా. హలో సయ్యద్, చెప్పరా. మన దీపుకి యాక్సిడెంట్ అయిందిరా. సరేరా, నేను కూడా ట్రై చేస్తాను, బట్ నేను టెన్షన్ పడద్దని చెప్పు. ఓకేరా. చెప్పరా విష్ణు. అరే బావా, అర్జెంట్గా 100,000 రూపాయలు క్యాష్ కావాలరా, ఫ్రెండ్ సిస్టర్కి యాక్సిడెంట్ అయింది. ఇప్పటికిప్పుడు అడిగితే ఎలా బావా? ప్లీజ్ ఎలాగైనా ట్రై చేయరా. సర్లేరా, ఎక్కడైనా దొరికితే నీ అకౌంట్లో వేస్తాలే. ఓకేరా. ఆపదలో అవసరాన్ని, బాధల్లో మనసుని తెలుసుకుని సహాయపడేవాడే నిజమైన స్నేహితుడు. రే, ఓ నిమిషం పక్కన ఆపరా. హాయ్ విష్ణు, కొటేషన్ అదిరింది కదా. బాగుందిరా. ఫేస్బుక్లో పెడితే గంటలో 1,000 లైక్స్ వచ్చాయరా. రే కైలాష్, నాకు ఫేవర్ చేస్తావా? ఏంట్రా? సిస్టర్కి యాక్సిడెంట్ అయిందిరా, అర్జెంట్గా 100,000 రూపాయలు కావాలి, ప్లీజ్ అరేంజ్ చేయగలవా? డబ్బులు కావాలా?
లేవుగా. సారీ విష్ణు, మనీ అంతా స్టాక్ మీద పెట్టడం వల్ల మొత్తం బ్లాక్ అయిపోయిందిరా. కనీసం క్రెడిట్ కార్డ్ అయినా అరేంజ్ చేయరా, 1 వీక్ లో ఎలాగైనా కట్టేస్తాను, ప్లీజ్ రా. ఇంట్రెస్ట్ ఎక్కువ ఇస్తున్నారని కార్సన్ క్యాన్సిల్ చేశాను రా. రే, నాకెంత అవసరం వచ్చినా ఏ రోజు నేను రూపాయి కూడా అడగలేదురా. అలాంటిది ఈరోజు అడుగుతున్నానంటే నాకెంత కష్టం వచ్చిందో ఆలోచించడం మానేసి వరుసపెట్టి అబద్ధాలు ఆడతావేంట్రా. అమ్మ తోడురా, నన్ను నమ్ము. రే, అబద్ధాల్లో కూడా ఎందుకురా, అమ్మంతోడు తీసుకొస్తావు. అది కాదురా. ఆపరా, ఫేస్బుక్ లో నువ్వు పెట్టే పోస్ట్ కి ఎన్ని లైక్స్ వస్తున్నాయనేది కాదురా, నిజ జీవితంలో నేనెంతమంది ఇష్టపడుతున్నారనేది ముఖ్యం. అయినా ఆ కొటేషన్స్ గొప్ప గొప్ప వ్యక్తుల అనుభవాలు రా. ఫ్రెండ్షిప్ విలువ తెలియని నీలాంటి వాళ్ళకి ఆ మెసేజెస్ ఫార్వర్డ్ చేసే అర్హత కూడా లేదు. ఇంకెప్పుడు షేక్, గుడ్ బై. విష్ణు అంకల్, అర్జెంట్ గా 100,000 రూపాయలు కావాలంకల్. 100,000 రూపాయలే కదా, ఆంటీకి ఫోన్ చేసి చెప్తాను, ఇంటికి వెళ్ళి తీసుకో. థ్యాంక్ యూ అంకల్, థ్యాంక్ యూ సో మచ్. విష్ణు అంకల్, చెక్ చూడడం మర్చిపోకు. సరే అంకల్. ఓకేనా, దొరే అంకల్ ఇంటికి పోనీరా. ఏంటి, గంటలో తిరిగిస్తానన్నా, ఒక్క పైసా కూడా ఇవ్వను. అది కాదు దుర్గా, పోయిన సంవత్సరం నా తమ్ముడు పుట్టినరోజుకి రింగ్ కొనిస్తానన్నా. ఇంతవరకు ఇచ్చింది లేదు, సచ్చింది లేదు. అనవసరంగా అడ్డమైన వాళ్ళందరినీ కొంప మీదకు పంపకో. పెట్టే ఫోన్. సంపాదన లేదు గాని సన్నాసికి సంఘసేవలు మాత్రం ఎక్కువే. పెద్ద పోటుగాళ్లాగా ఆటలేస్తున్నాడు. తేజ, అకౌంట్లో డబ్బులు పడ్డాయి రా, రా బ్యాంక్ వెళ్దాం. రే తేజ, చంద్ర. హలో. హలో, మేము ఆంధ్ర బ్యాంక్ దిల్షుఖ్ నగర్ బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నామండి. హలో 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 హలో, ఏమరా, ఏం వినపడట్లేదు. హలో హలో, విష్ణు కట్ చేస్తున్నాడు. హలో హలో హలో, ఎవరో దగ్గర నుంచి కాల్ ట్రై చేస్తున్నారు, ఒకసారి చూడరా. హలో హలో హలో, వినపడుతుందా? వినిపిస్తుంది, చెప్పండి. నేను మాట్లాడేది విష్ణుతోనేనా? ఇదిగోరా. చెప్పండి బాబు. విష్ణు, వేరే ఒకరి అకౌంట్లో డిపాజిట్ అవ్వాల్సిన 110,000 రూపాయలు పొరపాటున మీ అకౌంట్లో పడ్డాయి. వెంటనే మీరు 100,000 రూపాయలు డ్రా చేసేశారు. డ్రా చేసిన అమౌంట్ను వెంటనే తీసుకొచ్చి తిరిగి కట్టేయండి. హలో 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 బాబు, హలో విష్ణు, హలో. అదేంట్రా, అలా కూడా జరుగుతుందా? ఏమోరా, నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. అదే ఆయనరా. ఏది ఇవ్వు. హలో సార్, సారీ సార్, ఫ్రెండ్ సిస్టర్కి యాక్సిడెంట్ అవడంతో ఆ డబ్బు వేరే ఫ్రెండ్ వేసాడు అనుకుని వెంటనే హాస్పిటల్లో కట్టేశాను సార్. ఒక్క 2 డేస్ టైం ఇస్తే నేను తిరిగి కట్టేస్తాను సార్ మీకు. అరువు ఇచ్చి 2-3 రోజులు ఆగడానికి ఏమైనా సత్రం సరుకులు షాపనుకున్నావా? బ్యాంకు డ్రామాలు దొబ్బకుండా వెంటనే తీసుకొచ్చి కట్టో ప్లీజ్ సార్, అర్థం చేసుకో. హలో, మేము వేయమన్నామా సార్? మా అకౌంట్ నంబర్ మీకు ఇచ్చి మేము డబ్బులు వేయమన్నామా? ఏం పీక్కుంటారో పీక్కోండి, మేము కట్టాం, మేము తిరిగి కట్టాం. అదేంట్రా సార్, వీళ్ళతో ఇలా మంచిగా మాట్లాడితే మాట వినరు సార్. వీళ్ళ దగ్గర తిరిగి డబ్బులు ఎలా వసూలు చేయాలో నేను చెప్తాను సార్, మీరేం టెన్షన్ పడకండి. రే, దీపు నేను చూడాలంటుందా? నా ట్రీట్మెంట్ కి హెల్ప్ చేసింది మీరేనంట కదన్నయ్య, చాలా థ్యాంక్స్ అన్నయ్య. నీకు హెల్ప్ చేసింది ఏం కాదురా, అవన్నీ తర్వాత చెప్తాను, నువ్వు రెస్ట్ తీసుకో. ఏమే
సూపర్ మార్కెట్ దాకా వెళ్ళొస్తాను, చేర్చంచి. విష్ణు మీ అబ్బాయేనా? అవునండి, లోపలికి రండి. నా పేరు వసంతరావు, దిల్సుఖ్ నగర్ ఆంధ్ర బ్యాంక్ మేనేజర్ని. ఈయన అసిస్టెంట్ మేనేజర్ బ్రహ్మం గారు. హలో సార్, రండి సార్ కూర్చోండి. మీ అబ్బాయి ఇంట్లో లేడనుకుంటా? అవునండి లేడు. లక్ష రూపాయలు చేతిలో పడ్డాక ఏ క్లబ్లోనో పబ్లోనో ఉంటాడు కానీ ఇంట్లో ఎందుకుంటాడు సార్? ఏం మాట్లాడుతున్నారు సార్? వాడి ఫ్రెండ్ సిస్టర్కి యాక్సిడెంట్ అయిందని వాడు రాత్రి నుంచి ఇంటికి రాలేదు. ఓ, మీకు మాకు ఒకే స్టోరీ చెప్పాడు. కథలు చెప్పడంలో మీ వాడికి చాలా క్లారిటీ ఉంది కానీ క్యారెక్టర్లోనే క్వాలిటీ లేదు. మా వాడి గురించి మీరే సర్టిఫై చేయాల్సిన అవసరం లేదు. వాడేంటో మాకు తెలుసు. అసలేం జరిగింది? చిన్న పొరపాటు వల్ల మీ వాడి అకౌంట్లో 110,000 పడ్డాయి. జరిగింది మాకు తెలిసే లోపే 100,000 రూపాయలు డ్రా చేసి వాడేశాడు. మీరు పొరపాటు పడుతున్నారు సార్, మా వాడు అలాంటి వాడు కాదు. అయితే మేమే అలాంటి వాళ్ళండి, మా డబ్బు మాకు పడేయండి, మేము పోతాం. మాకు అసలు ఏం జరిగిందో తెలియనప్పుడు మేమెందుకు డబ్బులు కట్టాలి? మీ వాడు వాడుకున్నాడు కాబట్టి. డబ్బులు తీసుకున్న తిరిగి కట్టరా? తీరగా వస్తే తీరిగ్గా కూర్చొని తినే రకాలని మీ ఇంటి పరిస్థితి చూస్తేనే అర్థమవుతుంది. వీళ్ళు రాయితే మన మాట వినరు సార్. పోలీసులు పిలిపించి వీళ్ళ మీద చీటింగ్ కేసు పెడితే గానీ మన డబ్బులు ఇచ్చే రాలేరు. వెంటనే ఫోన్ చేయండి సార్. బ్యాగ్ తీసుకోమా, తాతకు బాయ్ చెప్పు. బాయ్ తాతయ్య. బాయ్ బాయ్ మా. బాయ్ అమ్మా. శైలజ రండి. పిన్ని గారు, ఈ నగలు పెట్టుకుని 1,00,000 రూపాయలు ఇవ్వమ్మా. అదేంటి పిన్ని గారు, డబ్బులు అవసరమైతే తీసుకోండి, అంతేగాని దానికి ఇవన్నీ ఎందుకు? లేదమ్మా, దేనికదే ఉండాలి. ఇవ్వకోండి పిన్ని. థ్యాంక్స్ అమ్మా. ఏంటో నానా, వీళ్ళు మన ఇంట్లో 5 సంవత్సరాల నుంచి అద్దెకుంటున్నారు. ఎంత ఇబ్బంది వచ్చినా ఈరోజు 10 రూపాయలు కూడా అడగలేదు. అలాంటిది ఈరోజు ఏమంత కష్టం వచ్చిందో నానా. అమ్మా, ఒక ఆడది తాళి తాగట్టు పెట్టి డబ్బు తీసుకెళ్ళిందంటే ఒకటి ప్రాణం కాపాడటానికైనా అయ్యి ఉండాలి, లేదా పరువు కాపాడుకోవడానికైనా అయ్యి ఉండాలి. పదండి. నువ్వేనా విష్ణు? తమరు చేసిన ఘనకార్యానికి మేము సాధించుకున్న ధనకార్యం ఎలా ఉంది? ఏం పీక్కుంటావో పీక్కోమన్నావుగా, వసూలు చేసుకుని వెళ్తున్నాం చూడు. ఎంత టెన్షన్ పెట్టావురా, ఉద్యోగం ఎక్కడ ఊడిపోతుందని వణికిపోయాను. తప్పక సార్, ఇంత జరిగిన వాడు ఎంత పొగరగా ఉన్నాడో. చీప్ క్యారెక్టర్స్.